దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు మాట్లాడారు. గత నెల 10వ తేదీన రోడ్ నంబర్ 5లో ఫణీంద్ర అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్లు ఎత్తుకుని వెళ్లారని, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు సురేష్, సనిత, అఖిల్ సనత్ నగర్ లోని ఓ గదిలో అద్దెకుంటూ క్యాటరింగ్ పనిచేస్తూ ఉంటారని, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు తమ ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో దోపిడీలకు పాల్పడడానికి పథకం పన్నారని తెలిపారు. పథకం మేరకు గత నెల 10వ తేదీన ముగ్గురు బైక్ పై కేపీహెచ్బీ కాలనీకి వచ్చి మద్యం మత్తులో ఒంటరిగా వెళ్తున్న ఫణీంద్రపై దాడికి పాల్పడి 2 సెల్ఫోన్లు లాక్కున్నారని, డబ్బులు ఇవ్వమంటూ యాక్సా బ్లేడ్ తో దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఫణీంద్ర అని చెప్పేసి వ్యక్తి ఈ రోడ్ నెంబర్ 1లో రూమ్ లో కిరాయి ఉంటాడు. అతని ఫ్రెండ్ కూడా కరీం అని చెప్పి చందనారేలో ఉంటాడు. ఇద్దరు కూడా ఫణీంద్ర రూమ్ లో కూర్చొని వాళ్ళు లిక్కర్ కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి, కరీం డ్రాప్ చేయడానికి రేపటి ఆసుపత్రికి రావడం జరిగింది రాత్రి 1:00 ప్రాంతంలో. సో ఇతను వచ్చిన విషయాన్ని గమనించిన ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మాకు ఎవరు దొరికినారో, ఈ నరేష్ గాని తర్వాత సాయినాథ్ అండ్ అఖిల్, అదే వీళ్ళ ముగ్గురు కూడా సనాతనగర్లో అక్వైరంలో కలిసి ఉంటూ వీళ్ళ ముగ్గురు కూడా క్యాటరింగ్ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. సో ఆ రోజు నైట్ వాళ్ళు సెల్ ఫోన్ రోడ్ సైడ్ వచ్చేసి ఈ సెల్ ఫోన్ కొట్టుకుంటుకోవడం కానీ చైన్ సాంగ్ చేయడం కానీ ప్లాన్ తోటి వాళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు రెమిడి హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ సమయంలో ఈ కరీం డ్రాప్ చేసిన తర్వాత ఫణీంద్ర ఒకటి రోడ్డు మీద వెళ్తా ఉంటే టంకర్ కండిషన్ ఉన్న ఫణీంద్ర చూసి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ రాబోయే ఉద్దేశంతో అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకుని జరిగింది. ఆ కొట్లాటలో అతను చేంజ్ చేసుకుంటూ అప్పుడు జేఎన్టీ పిఎస్ దాకా వచ్చి, జేఎన్టీ సిగ్నల్ దాకా వచ్చి, జేఎన్టీ నుంచి రోడ్ నెంబర్ 1 వెళ్లారు. అక్కడ అతన్ని కొట్టి ఒక యాక్సెప్ట్ తోటి అతను చేయి కట్ చేసి అతని దగ్గర 2 మొబైల్ కూడా దోచుకోవడం జరిగింది. సో దాంట్లో ఆ రోజు మేము అన్ని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత మాకు వీళ్ళ ముగ్గురు కూడా వీడియోస్ దొరికినాయి. బట్ ఆ సీసీటీవీలో అన్నిటి కూడా మాకు క్లారిటీ డీటెయిల్స్ వచ్చినాయి. సో ఆ వాళ్ళిద్దరు వెతికే క్రమంలో ఈ రోజు మార్నింగ్ మేము కేబీజీ సేమ్ పోలీస్ ఏరియాలో మేము వెక్కి చెక్ చేసినప్పుడు ఈ ముగ్గురు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు దగ్గర కూడా 2 మొబైల్స్ కూడా వాళ్ళ ప్రజలు వాళ్ళ దగ్గర కష్టంలో ఉన్నాయి. 2 మొబైల్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ రోజు వాళ్ళకి పనులు కూడా చేస్తున్నాం. దీంట్లో ఈ వరకు ఎందుకంటే ఎగ్జాక్ట్ 1 మంత్ అయిన రాబరీ కొంచెం ఆ రోజు సెన్సేషన్ మీరు కూడా చూడవచ్చు. చాలా అతని హ్యాండ్ కూడా కట్ చేయడం పూర్తిగా బాగా స్లీప్ కట్ ఇంజరీ అయింది అతని మీద అయింది. సో దీన్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి, ఎందుకంటే మామూలు రాబరీ వేరు, ఇట్లా ఇంజరీ చేస్తూ కట్ చేసే రాబరీ వేరు ఉంటుంది. కాబట్టి ఈ కేసు సీరియస్ చేస్తూ మా ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఓ కానీ ఎస్ఐ ఇతర ఎస్ఎస్ ఆనంద్ కానీ హర్షంకర్ కానీ దాన్ని సీరియస్ తీసుకుని దాన్ని పూర్తిగా వాళ్ళు కష్టపడి కేసు రిజెక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా మేము అభినందిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు రివార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కేసులు ఏదైతే ఉన్నా కూడా కొంచెం మేము సీరియస్ తీసుకోవాలి చేస్తున్నాం, ఎందుకంటే రోడ్డు మీద రాబరీ చేయడం అనేది ఆల్రెడీ అందరూ ఇంజరీ చేయడం అనేది ఇష్యూ మ్యాటర్ సీరియస్. కాబట్టి వీళ్ళను మా వాళ్ళ ఎవరైతే కష్టపడి కేసు పెట్టారో వాళ్ళని అభినందిస్తున్నాం. వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు ఓటర్ పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆల్రెడీ కుకటపల్లి పోలీస్ స్టేషన్ చెబుతా 2012లో అరెస్ట్ అయినాడు. అదేవిధంగా సాయినాథ్ వ్యక్తి, అఖిల అనే వ్యక్తి గోదావరి కరీంనగర్లో కూడా గతంలో హెచ్బీ కేసు అరెస్ట్ అయ్యాడు. సో ఇద్దరు కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. సో దాని మీద ఇద్దరు వీళ్ళకి సస్పెన్షన్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ప్రీవియస్ కేసు పీటీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద సీట్స్ ఓపెన్ చేసి ఆ కన్సల్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళకు ఉండడం జరుగుతూ ఉంది.